వర్చువల్ గా మనం మ్యూజిక్ కూడా నేర్చుకోవచ్చు. మ్యూజిక్ ఏంటి, ఈవెన్ ఫుట్బాల్ కూడా. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ ఏదైతే ఉందో ఇది వినాయక చవితి ముందు రోజు ప్లస్ వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట. రెండింటిని కలిపి ఒకటే వ్లాగ్ కింద చేసేస్తున్నాను. అండ్ ఐ నో, నాకు తెలుసు నేను చాలా బిహైండ్ ద షెడ్యూల్ ఉన్నాను, బట్ ఐ ప్రామిస్ ఇది నా లాస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ తర్వాత చేసే ప్రతి ఒక్క వీడియో ఆన్ ద షెడ్యూల్ వీడియోస్ ఉంటాయి. సో కొంచెం బేర్ చేసి, కొంచెం అడ్జస్ట్ అయ్యి ఈ వీడియోని కూడా మీ అందరూ చూసి నన్ను సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరన్నా ఉండుంటే మీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది, నేను లాస్ట్ బ్లాగ్లో నేను ఊరెళ్తున్నాము అని చూపించాను. బట్ ఈసారి నాకు ప్రతిసారి కన్నా ఈసారి ఊరెళ్ళటం చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకు అంటే ప్రతిసారి ఊరెళ్ళేటప్పుడు కొంచెం స్టఫ్, అంటే బట్టలు కానివ్వండి, షూస్, చెప్పులు, ముగ్గురువి అలా తీసుకెళ్తూ ఉంటాం. బట్ ఈసారి మాత్రం ల్యాప్టాప్స్, ఫోన్స్, వైఫై, ఇంటర్నెట్, బుక్స్, ఓ మై గాడ్, మీరు ఏది చెప్పినా కూడా అవన్నీ కార్లో వేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి స్కూలింగ్ అన్నది వర్చువల్ స్కూలింగ్ అయిపోయింది. సో దాంతో మా ఇబ్బందులు ఎలా జరిగినాయి అన్నది కూడా ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. బేసికల్లీ ఇద్దరు పిల్లలు ఉండేసరికి, అంటే మా హోల్ ఫ్యామిలీ ఊరికి వచ్చింది ఈసారి. సో ఇద్దరు పిల్లలు, టూ స్కూలింగ్ టైప్స్ అని చెప్తాను. ఎందుకంటే రింకీది వచ్చేసి నాకు కొంచెం లీజర్గా అనిపిస్తుంది వీడియోస్ కాబట్టి, నాకు ఎప్పుడు టైం కుదిరితే లేదా తనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే అప్పుడు మేము కూర్చొని హోంవర్క్ ఫినిష్ చేసుకుంటూ ఉంటాము యూజువల్గా. సో అది నాకు పెద్ద కష్టం అనిపించలేదు. బట్ ఇంకి వాళ్ళ అన్నయ్యకి మాత్రం జూమ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. దానికి మాత్రం మేము బేసికలీ ఫస్ట్ ఫ్లోర్లో మేము సెటప్ చేసుకున్నాము. ఎందుకంటే ఎవరన్నా వచ్చినా ఊర్లో జనరలీ చాలామంది వస్తూ ఉంటారు కదా, సో డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్లో మేము స్కూలింగ్ సెటప్ వేసేసాము. అన్నయ్య చదువుకుంటుంటే చెల్లి ఏం చేస్తుంది చూస్తున్నారు కదా, చెల్లి కూడా చదివేసుకుంటుంది. వాడి పక్కన వాడి ఎంతసేపు అయితే వాడి స్కూల్ జరుగుతుందో అంతసేపు రింకి కదలకుండా కూర్చొని ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ నాకు అది చాలా హెల్ప్ అయింది అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నప్పుడు నేను చేయి పట్టుకొని, తనకి రాయటం వచ్చినా కూడా నేను చేయి పట్టుకొని కొంచెం హెల్ప్ చేయాలి లేదా కొంచెం పుష్ చేయాలి, అలాంటప్పుడే తన హోంవర్క్ ఫినిష్ చేసుకునేది. బట్ అక్కడ అన్నయ్యని చూసి, ఓకే అన్నయ్య రాసుకుంటున్నాడు, అన్నయ్య చదువుకుంటున్నాడు, సో తను కూడా గబగబా రెడీ అయిపోయి బుక్స్ తీసుకెళ్ళిపోయి తను కూడా చదువుకోవటం స్టార్ట్ చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇక్కడున్నప్పుడు, తను ఒక్కతే ఉన్నప్పుడు రాయని నంబర్స్ ఏంటి, ఆల్ఫబెట్స్ ఏంటి, అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాయటం స్టార్ట్ చేసింది. అది కూడా తను ఒక్కతే, మీరు అక్కడ చూస్తున్నారు కదా, అన్నయ్య పక్కన తను కూడా తన స్టేషన్ సెట్ చేసుకుంది, ప్యాడ్స్ ఏంటి, బుక్స్ ఏంటి, పెన్సిల్స్ అన్నిటినీ సెట్ చేసుకొని తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆబ్వియస్లీ అంతమంది జనాలు ఉన్నప్పుడు వంట కూడా చేసుకోవాలి కదా, తినాలి కదా. ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను, మీ అందరూ చూసే ఉండి ఉంటారు నాకు తెలిసి. తాటి అప్పాలు ఎలా చేసుకోవాలి అన్నది కూడా చేశాము. నెక్స్ట్ డే పండగ కదా, ఏదన్నా కొంచెం స్పెషల్గా, ఏదన్నా వెరైటీగా ఉండాలి, స్వీట్ ఎవరన్నా వచ్చినా పెట్టడానికి ఉండాలి అని చెప్పి తాటి అప్పాలు కూడా చేసుకున్నాము. దాని ప్రొసీజర్ అంతా మీకు కాదు, తాటి అప్పాల వరకు నాకు ఎందుకో కొత్తగా వింతగా అనిపించింది. ఎందుకంటే నేను అదే, ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఫస్ట్ టైం చేశాను. తాటి కాయని కూడా నేను చుట్టం ఫస్ట్ టైం, అదే ఫస్ట్ టైం. ఎలా పీల్ చేస్తారు అని అత్తయ్య చెప్తుంటే నేను స్లోగా చేశాను. దాన్నే నేను మీ అందరి కోసం వీడియో తీశాను, అది అందరూ మీరు చూసే ఉంటారు. చూడను డిఫరెంట్గా ఎప్పుడు బూరెలు ఇలాంటివే అరిసెలు చేసుకునే వాళ్ళకి ఇది కొత్త టేస్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. అంకికి గిటార్ క్లాస్ ఉండింది, మ్యూజిక్ క్లాస్. అది కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ లేదా అవైలబిలిటీ బట్టి, వీక్లీ వన్ క్లాసా టూ క్లాసెసా అన్నది డిసైడ్ అవుతుంది. అండ్ క్లాస్ కూడా వచ్చేసి 45 మినిట్స్ టు 1 అవర్ ఉంటుంది. అండ్ అంకి ప్లే చేసిన ట్యూన్స్ ఏదైతే ఉన్నాయో నేను మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో రాస్తాను. ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది, మీరు ఎవరైనా చూసుండుంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, చూడండి. లేదు అని అంటారా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి విజిట్ చేయండి ఆ ఛానల్ని కూడా.
నైట్ వచ్చేసి, నైట్ అంటే యాక్చువల్లీ అది టైం కూడా 6:37 అనుకుంటా, చాలా తొందరగా డార్క్ అయిపోతుంది అక్కడ, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఆ టైంలో. మేము నెక్స్ట్ డే వినాయక చవితి కావడంతో వినాయకుడిని చేసుకోవటానికి కూర్చున్నాము.
Yeah.